హాయ్ నమస్తే వెల్కమ్ టు మారే మీడియా నేను మీ కేవీఆర్ చంద్రబాబు పాలన అంటేనే బ్రోకరేజ్ పాలన రియల్ ఎస్టేట్కు వంతపాడే పాలన అన్న సంగతి అందరికీ తెలిసిందే దాని తాలూకా ఒక కేసు ఇప్పుడు సంచలనంగా మారింది మొన్నటికి మొన్న అంటే ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరగక ముందు తెలంగాణ హైకోర్టు ఒక సంచలన తీర్పునిచ్చింది గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల నాలుగు ముందు అంటే ముందస్తు ఎన్నికలకు పోకముందు ఐఎంజి భారత్ అనే ఒక సంస్థకు బిల్లీరావు అనే వ్యక్తికి ఏకంగా రెండు జీవోల పేరుతో ఏ ఎనిమిది వందల యాభై ఎకరాల భూమిని అడ్డగోలుగా రాసిస్తూ ఒక జీవో రిలీజ్ చేసింది అనమాట మీద తర్వాత వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం రోసయ్య సర్కారు కిరణ్మోహన్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు విచారణ చే చేపడుతూ హైకోర్టులలో సుప్రీంకోర్టులో కేసు లేచింది దాని మీద స్టేలు తెస్తూ ఎప్పటికప్పుడు ఆ భూమిని అట్లా హోల్డ్లో అనమాట దాని తాలూకా కేసు మొన్న తెలంగాణ హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించడంతో ఈ భూమిని స్వాధీనం చేసుకునేలాగా ఎంక్వైరీని ముందుకు తీసుకెళ్లేలాగా సిబిఐ ఎంక్వైరీకి మీరు ఆదేశిస్తారా లేదంటే మమ్మల్ని జోక్యం చేసుకోమంటారా అని చెప్పి తీవ్రంగా ఆక్షేపించడంతో తెలంగాణ సర్కారు సొయీలోకి వచ్చి ఇప్పుడు ఆ కేసును తిరగదోడ ప్రయత్నం చేస్తుంది సిబిఐకి పెట్టుకున్న రి రిక్వెస్ట్లో భాగంగా సిబిఐ మేము ఈ కేసును ఎంక్వైరీ చేస్తామని చెప్పి హైకోర్టుకు తెలిపింది అనమాట ఆ కేసు వివరాలను ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా చంద్రబాబుపై విచారణకు మేము రెడీ ఐఎంజీ భారత్ సంస్థకు అక్రమ భూ కేటాయింపుపై దర్యాప్తు చేస్తాం వెనుక ఉన్న వాళ్ళెవరో తెలుస్తాం తెలంగాణ హైకోర్టుకు తెలిపిన సిబిఐ ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్కు అక్రమంగా భూములు కేటాయించడంపై దర్యాప్తుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ హైకోర్టుకు కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ తెలిపింది కోర్టు ఆదేశిస్తే నాటి సీఎం చంద్రబాబు నాయుడు కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై విచారణ చేపడతామని పేర్కొంది అక్రమ భూ కేటాయింపు వెనుక ఉన్న వారెవరో తెలుస్తామని తెలుస్తామని స్పష్టం చేసింది ఈ కేసు దర్యాప్తుకు తాము ఎప్పుడు వెనకడుగు వేయలేదని వసతుల లేమి కారణంగా ప్రాథమిక విచారణకు సిబిసిఐడితో చేయిస్తే తదుపరి దర్యాప్తు తాము చేపడతామని చెప్పామని అదే విషయం ఈ కోర్టుకు సమర్పించిన కౌంటర్లోనూ వెల్లడించామని వివరించింది హైదరాబాద్ పరిధిలో వేల కోట్ల విలువైన నేటి విలువ ప్రకారం లక్ష కోట్లు ఎనిమిది వందల యాభై ఎకరాల ప్రభుత్వ భూములను కారు చౌకగా ఓ బోగస్ కంపెనీకి నాటి చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది ఆ కంపెనీకి వందల కోట్ల రాయితీలు ఇవ్వడమే కాకుండా హైదరాబాద్లోని స్టేడియాలు కూడా అప్పగించింది దీని వెనుక చంద్రబాబు సర్కారు పెద్దలు ఉన్నారు బోగస్ కంపెనీకి ఇన్ని వందల ఎకరాలు వందల కోట్లు ఎందుకు కేటాయించారు దీని వెనుకున్న వారెవరు తేలాలంటే సిబిఐ విచారణ ఆదేశించాలని కోరుతూ సీనియర్ పాత్రికేయులు ఏబికే ప్రసాద్ న్యాయవాది శ్రీరంగారావు రెండు వేల పన్నెండులో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాధ్యాలు దా దాఖలు చేశారు నాటి నుంచి ఈ పిటిషన్లపై విచారణ సాగుతూనే ఉంది తాజాగా బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిక్ జస్టిస్ అలోక్ అరాదే జస్టిస్ శ్రీనివాసరావు ధర్మాసనం ఈ వ్యాజ్యాలపై మరోసారి విచారణ చేపట్టింది విచారణకు అభ్యంతరం లేదు సిబిఐ సిబిఐ తరఫున అడిషనల్ సొలిటిసిటర్ జనరల్ నరసింహారావు వాదనలు వినిపిస్తూ కోర్టు ఆదేశిస్తూ దర్యాప్తు చేపట్టేందుకు సిద్ధంగా సిబిఐ ఉంది ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిఓపిటి సిబిఐ అఫిడవిట్ కూడా దాఖలు చేశాయి విచారణ చేపట్టడానికి మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవని తెలిపింది అత్యంత భారీ కుంభకోణమైన ఐఎంజి భారత్కు భూ కేటాయింపుల వెనుక ఎవరున్నారో తేల్చేందుకు సిద్ధంగా ఉన్నామని కోర్టుకు సిబిఐ తెలిపింది అసలు అసలేంటి కేసు అంటే క్రీడాభివృద్ధి పేరిట ఐఎంజీ భారత్కు రెండు వేల మూడులో మామిడిపల్లి షేర్లింగంపల్లిలో ఎనిమిది వందల యాభై ఎకరాల అత్యంత విలువైన భూములను చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది ఇందులో నాలుగు వందల యాభై ఎకరాలకు సేల్ డీడ్ కూడా చేసి ఇవ్వడమే కాకుండా రాష్ట్రంలోని స్టేడియాలను ఆ సంస్థకే అప్పగించింది అలాగే నిర్వహణ కోసం రాయితీలు ఇస్తూ ఒప్పందం చేసుకుంటూ జీవోను విడుదల చేసింది అయితే తర్వాత వచ్చిన వైఎస్ రెడ్డి ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో అది ఆ సంస్థ పెట్టిన నాలుగు రోజుల్లోనే భూములు ఇవ్వడాన్ని ఆక్షేపించింది ఎలాంటి క్రెడిబిలిటీ లేని సంస్థకు స్టేడియాలు రాయితీలు ఇవ్వడం ప్రజాధానం దుర్వినియోగం కిందకే వస్తుందని భావించి ఒప్పందాన్ని జీవోను రద్దు చేసింది దీనిపై బిలీరావు హైకోర్టులో పిటిషన్ వేయగా వైఎస్ఆర్ ప్రభుత్వ నిర్ణయాన్ని న్యాయస్థానం సమర్థించింది ఆ భూములను స్వాధీనం చేసుకోవాలని రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ప్రభుత్వాన్ని ఆదేశించింది అయితే అదే అంశంపై సిబిఐ దర్యాప్తు కోరుతూ పిల్స్ దాఖలు కాగా వాటిపై విచారణ కొనసాగుతోంది సో ఇది కథ రెండు వేల మూడులో ఆఫ్రో ఏషియన్ గేమ్స్ నిర్వహించింది చంద్రబాబు సర్కార్ అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ స్టేడియాలన్నీ సరూర్ నగర్ స్టేడియం గచ్చిబోలి ఇండోర్ స్టేడియం కోట్ల విజయభాస్కర్ ఇండోర్ స్టేడియం ఇటన్నింటిని మెయింటైన్ చేసేది ఈ బిల్లిరావుకు సంబంధించిన ఐఎంజి భారత్ వాటితో పాటు ఇంకా ఫ్యూచర్లో ఎనిమిది వందల యాభై ఎకరాల్లో స్టేడియాలు నిర్మించి క్రీడాభివృద్ధిని ప్రోత్సహించాలని చెప్పి నాలుగు రోజుల క్రితం పెట్టిన సంస్థకు ఇన్ని కో ఇన్ని ఎకరాలు కేటాయించింది అనమాట ఇది చంద్రబాబు విజనరీ పాలనకు నిదర్శనం అన్నట్టు ఎప్పుడు ఎప్పుడు జరిగింది తెలుసా ఇదంతా అలిపిరి ఘటన జరిగినాక ఇంకా ముందస్తు ఎన్నికలకు పోదామనడానికి ముందు అంటే ఇంకా ప్రభుత్వం డిజాల్వ్ అవుతుంది అనడానికి ఒక వారం పది రోజుల ముందర ఈ సేల్ డీడ్ చేశారు అన్నట్టు సేమ్ ఈ ఐఎంజీ భారత్ కేసును కనుక అర్థం చేసుకోగలిగితే అమరావతి భూముల కుంభకోణం ఏందో ఈజీగా తెలిసిపోద్ది అన్నట్టు సో మరి దీని తాలూకు తుది తీర్పు ఎప్పుడొస్తుంది సిబిఐ ఏం తేలుస్తుంది అసలు దోషులు ఎవరు నిందితులు ఎవరు అన్నది ఇక రాబోయే రోజులు తేలే అవకాశం అనమాట మొత్తం మీద రెండు వేల మూడులో అంటే ఇప్పటికీ పదకొండు అవుతుంది ఈ కేసును తెగకుండా తేలకుండా స్టేల మీద స్టేలు తెచ్చుకుంటూ కథ నడిపించుకుంటూ వచ్చిందనమాట ఈ లోపు రాష్ట్ర విభజన జరిగిపోయింది ఆంధ్రప్రదేశ్కి ఒకసారి ముఖ్యమంత్రిగా చేసిండు మళ్ళీ ఒకసారి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాడు ఇది చంద్రబాబు పాలన సంస్కరణ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా నేను మీ కేఆర్ థ్యాంక్ యూ